ఈరోజు సుప్రీంకోర్టు ఈ నీట్ వ్యవహారంలో ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చింది. అందులో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఈ నీట్ నిర్వహణలో చాలా చేంజెస్ సజెస్ట్ చేసింది. అంతకన్నా ముందర వాళ్ళు అసలు ఎందుకు ఈ రీనీట్ ఎందుకు అవసరం లేదు అని ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఇంతకుముందు కూడా చెప్పారు, దాన్ని కొంచెం డీటెయిల్స్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. రెండో విషయం, ఎన్టీఏకి మాత్రం బాగా అక్షింతలేశారు. అండ్ వీ ఆల్ నో ఎన్టీఏ ఈ సంవత్సరం మాత్రము ఎన్టీఏ కండక్ట్ మాత్రం కరెక్ట్గా లేదు. సో ఎన్టీఏని బాగా తిట్టారు. అండ్ ఆ ఫ్లిప్ ఫ్లాప్స్ ఏంటంటే, నిమిషానికి ఒక మాట వాళ్ళు అంటున్నారు. ఫస్ట్ ఆ 1560 మందికి గ్రేస్ మార్క్స్ ఇచ్చారు, ఆ గ్రేస్ మార్క్స్ అడ్డగోలుగా ఇచ్చారు. ఆ తర్వాత అది అవసరం లేదు, రీటెస్ట్ పెట్టారు. అలాగే ఫిజిక్స్లో అనవసరంగా ఆ అంబిగ్యూస్ క్వశ్చన్కి గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. ఈ విధంగా ఫస్ట్ లీకేజ్ లేదన్నారు, ఆ తర్వాత లీకేజ్ అయింది కానీ ఈ రకంగా అయింది ఆ రకంగా అయిందని మాట మారుస్తూ వచ్చారు. ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ అన్నది ఇట్ ఈస్ నాట్ ఇన్ ద బెనిఫిట్ ఆఫ్ స్టూడెంట్స్ అని అన్నారు. చాలా అంతకన్నా వాళ్ళు ఇంకా అంతకన్నా ఎక్కువ విమర్శించడానికి అక్కడ స్కోప్ లేదు, కానీ వాళ్ళు అనవలసినవి అయితే అన్నారు. దట్ ఈస్ వన్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి ఫ్రమ్ అ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నెక్స్ట్ ఇయర్ నుంచి నీట్ కండక్ట్లో మాత్రము చాలా భారీ మార్పులు అయితే జరుగుతాయి. దట్ ఈస్ వన్ వెరీ గుడ్ థింగ్. ఈ సంవత్సరం ఈ రీనీటు, ఈ డిమాండు, ఈ కాంట్రవర్సీ వల్ల సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం వల్ల ఏంటంటే, గవర్నమెంట్ అయితే ఒక ఎక్స్పర్ట్ కమిటీ అయితే పెట్టింది, కానీ ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఏదో ఒక జస్ట్ ఒక రిచువల్ లాగా అది చేయకుండా సుప్రీంకోర్టు మాత్రం క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది. ఏ వాటిలో వేట్లో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు రికమెండేషన్స్ ఇవ్వాలో అన్నది చెప్పింది. సో వాళ్ళ స్కోప్, ఆ ఎక్స్పర్ట్ కమిటీ, రాధాకృష్ణన్ కమిటీ పెట్టారు మనకు తెలుసు కదా, ఫార్మర్ ఇస్రో చైర్మన్, ఆయన ఆధ్వర్యంలో ఏదైతే జరుగుతుందో దానికి వీళ్ళు ఆ వాళ్ళ స్కోప్ని ఎక్స్పాండ్ చేశారు. అంటే ఏ విషయాల్లో అన్నారంటే, ఫస్ట్ పేపర్ లీక్ ప్రివెన్షన్, పేపర్ లీక్ ప్రివెన్షన్ గురించి ఫోకస్ చేయాలి. దానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అన్నది డిఫైన్ చేయాలి. పేపర్ ప్రింటింగ్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్టు, స్టోరేజు, హ్యాండ్లింగు వీటన్నిటికీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ పెట్టి పకడ్బందీగా ఇది కండక్ట్ చేయాలి. సో దీనికి ఈ కమిటీ చాలా లోతుగా ఆలోచించి దే హ్యావ్ టు కమ్ అప్ విత్ అ లిస్ట్ ఆఫ్ మెజర్స్, పాయింట్ నెంబర్ వన్. రెండు, ఎగ్జామ్ సెక్యూరిటీ. ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తున్నారు, సీసీటీవీ మానిటరింగ్ కంపల్సరీ. సో ప్రతి సెంటర్లోని సీసీటీవీ మానిటరింగ్ పెట్టాలి. ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ ఏమైనా వాడగలిస్తే అది కూడా వాడాలి. సెక్యూరిటీ మాత్రం పక్కాగా ఉండాలి. తర్వాత ఎగ్జామ్ సెంటర్ అలొకేషన్. ఇప్పుడు ఏమైందంటే, మనకు తెలుసు కొంతమంది స్టూడెంట్స్ వేరే రాష్ట్రాల నుంచి, కొన్ని రాష్ట్రాలు ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్కి వెళ్ళారు కొంతమంది, కర్ణాటకలో కొన్ని బెల్గావికి వెళ్ళారు. సో ఈ విధంగా వేరే రాష్ట్రాల నుంచి వచ్చి గుజరాత్కి కర్ణాటకకి వెళ్ళారు. సో దే ఆర్ చూసింగ్ దేర్ సెంటర్స్. సో ఇది ఇలా ఇష్టం వచ్చినట్టు కాకుండా దేర్ షుడ్ బి సమ్ మెథడ్, ఇదేదో కంట్రోల్ ఉండాలి. ఈ ఎగ్జామ్ సెంటర్ అలొకేషన్ పక్కాగా జరగాలి అని ఒకటి, అది ఎలా జరగాలి అన్నది వీళ్ళు కమిటీ చూడాలి. అదేవిధంగా క్యాండిడేట్ ఐడెంటిఫికేషన్, ఎందుకంటే కొన్ని సెంటర్స్లో ఇంపర్సనేషన్ జరిగింది. సో క్యాండిడేట్ ఐడెంటిఫికేషన్లో ఫేషియల్ రికగ్నిషను, సాఫ్ట్వేరు, టెక్నాలజీ వాడుకోవాలి. సో అది కూడా పక్కగా చెయ్యాలి అని అన్నారు. తర్వాత మనకి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్గా ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏమన్నారంటే, కంప్లైంట్ రెజల్యూషన్, గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ ప్రొసీజర్స్ టైటన్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. అది మనం జేఈలో చూస్తున్నాము, నీట్లో చూస్తున్నాము. ప్రతి సంవత్సరం ఎక్కడో చోట ఏదో ఒక సెంటర్లో తినగా కండక్ట్ చేయరు, అండ్ టైం ఇవ్వరు, పేపరు రాంగ్గా ఇస్తారు, ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు స్టూడెంట్ అపీల్ చేసుకోవాలి అంటే, ఓ ఈమెయిల్ పంపిస్తాం, మనం ఫోన్ చేస్తాం, ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తాడు. ఎన్టీఏ వాళ్ళు అసలు ఫోన్లు అసలు తినగా ఎత్తరు, ఎత్తినా కూడా సమాధానం కరెక్ట్గా చెప్పరు. ఆ తర్వాత ఈమెయిల్ ఇస్తాం, దానికి ఏం రెస్పాన్స్ ఉండదు. ఇంకా గతి లేక వీ ఆల్ హ్యావ్ టు గో టు కోర్ట్. కానీ ఎంతమంది కోర్టుకి వెళ్ళగలరు? సో
సుప్రీంకోర్టు చేసిన మంచి పని ఏంటంటే వాళ్ళు ఈ గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ మాత్రం టైటన్ చేయాలన్నారు. అది చాలా 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 ఇంపార్టెంట్, ఎందుకంటే ఎన్టీఏ అన్నది ఈజ్ హ్యాండ్లింగ్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ అండ్ స్టూడెంట్స్కి ఇది న్యాయం జరగాలి, ఇట్ హ్యాస్ టు బి ఫేర్. సో స్టూడెంట్కి ఒకవేళ ఏదైనా అన్యాయం జరిగినా, ఒకవేళ టైం తక్కువ ఇచ్చినా, పేపర్ కరెక్ట్గా ఇవ్వకపోయినా, దేర్ షుడ్ బి సమ్ అదర్ మెకానిజం. ఆ గ్రీవెన్స్ హ్యాండిల్ చేయడానికి ఒక మెకానిజం ఉండాలి. సో నన్ను అడిగితే ఒక కమిటీ ఒకటి, ప్రతి సంవత్సరం ఒక కమిటీ ఉండాలి, గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ కమిటీ ఉండాలి. ఏదైనా స్టూడెంట్ ఏ చిన్న గ్రీవెన్స్ వచ్చినా దట్ గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ కమిటీ హ్యాస్ టు అడ్రస్ ఇట్. అందులో నిజం అని తేలితే డెఫినెట్లీ ఇమీడియట్గా కోర్టుకు కూడా వెళ్లకుండా స్టూడెంట్కి ఏదో ఒక రకంగా దే హ్యావ్ టు మేకప్ ఫర్ దీస్ కండ్. ఎందుకంటే ఓ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్తారు. అది ఓన్లీ వన్ డే ఎగ్జాము. ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇన్విజిలేటర్ కరెక్ట్గా కండక్ట్ చేయకపోయినా, పేపర్ కరెక్ట్గా రాకపోయినా, కొంచెం టైం కరెక్ట్గా ఇవ్వకపోయినా, ఆ స్టూడెంట్ కెరియర్కే ప్రమాదం. సో అలాంటప్పుడు గ్రీవెన్సెస్ ఉన్నప్పుడు ఎన్టీఏ హ్యాస్ టు హ్యాండిల్ sensitively and immediately. న్యాయం అయితే జరగాలి. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుట్కమ్ ఆఫ్ టుడేస్ జడ్జ్మెంట్. సో దీని ఇలా వదిలేయకుండా సుప్రీంకోర్టు వాళ్ళు ఏమన్నారు అంటే, ఈ రాధాకృష్ణన్ కమిటీ వాళ్ళు 30th September టైం బౌండ్, ఏదో ఇదేదో ఏడాది రెండేళ్ళు నడవకూడదు, 30th September కల్లా రికమెండేషన్స్ రావాలి. ఆ తర్వాత రికమెండేషన్స్ వస్తే సరిపోదు, నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1 మంత్ లోపల ఇది ఇంప్లిమెంట్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతో సరిపోకుండా ఏమన్నారు, ఆ తర్వాత 2 వారాల్లో సుప్రీంకోర్టుకి వాళ్ళు రిపోర్ట్ చేయాలి, ఏమేమి చేశారు, ఎలా చేశారు, అవన్నీ 2 వారాల తర్వాత. అంటే 30th September లోపల రాధాకృష్ణన్ కమిటీ రికమెండేషన్స్ రావాలి, ఆ తర్వాత 1 మంత్ లోపల మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయాలి, ఆ తర్వాత 2 వారాల లోపల సుప్రీంకోర్టుకి రిపోర్ట్ వెళ్ళాలి. అంటే చీఫ్ జస్టిస్ గారు ఇది చాలా చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ విషయము. అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఫర్ ద గుడ్ ఆఫ్ నాట్ జస్ట్ నీట్, ఈ ప్రభావం జేఈ మీద కూడా, జేఈఏ కాకుండా ఎన్టీఏ కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్ మీద తప్పకుండా ఉంటుంది. సియుఈటీ వగరా వగరా ఆల్ ఎగ్జామ్స్ మీద తప్పకుండా ఉంటుంది. అండ్ ఇన్ అ వే ఇది నిజంగా తిన్నగా హ్యాండిల్ చేస్తే ఓకే, గవర్నమెంట్ కూడా సరే ఈసారి ఏవో ప్రాబ్లమ్స్ అయ్యాయి, మిస్టేక్స్ అయ్యాయి, ఓకే, కానీ ఇది యూజ్ చేసుకొని, ఇది ఒక టెంప్లేట్గా యూజ్ చేసుకొని గవర్నమెంట్ కండక్ట్ చేసే ఆల్ ఎగ్జామ్స్, నాట్ జస్ట్ ఎన్టీఏ ఎగ్జామ్సే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసే అన్ని ఎగ్జామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ కానీ, అటు జేఈ అడ్వాన్స్డ్ కానీ, అలాగే స్టేట్స్లో జరిగే ఎగ్జామ్స్ కానీ, వీటన్నిటికీ స్టేట్లో జరిగే ఎప్సెట్ కానీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, వాటెవర్, వీటన్నిటికీ ఒక టెంప్లెట్. ఇది ఒక మంచి ఆపర్చునిటీ, ఇది ఒక టెంప్లెట్గా వాడుకొని మిగిలిన పరీక్షల్లో కూడా ప్రక్షాళన జరుగుతుందని ఆశిద్దాం.